న్యూస్‌రూమ్‌లో చర్చకు తిరిగి స్వాగతం. సో దినకర్ గారు వెరీ గుడ్ ఈవినింగ్. మీతో స్టార్ట్ చేస్తాను. ముందుగా బీజేపీ కావాలనే తన రాజకీయ ప్రయోజనాల కోసమే రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన చర్చలను ముందుకు తీసుకెళ్లట్లేదు, పైగా రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత చెడగొట్టే ప్రయత్నం చేస్తోంది. సో దీనివల్ల బీజేపీకి ఏం లాభం, కొంచెం వివరించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ 4 సంవత్సరాలు మీరు కనుక గమనించినట్లయితే రెండు రాష్ట్రాల మధ్య పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కేంద్రం బీజేపీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ పెద్ద పెద్ద అగాధాలను సృష్టించే ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడ కూడా పెద్దన్న పాత్ర పోషించలేదు. చాలా అంశాల్లో ఇబ్బందులు ఎదురైన తర్వాత ఈ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్న తర్వాత సాగర్ దగ్గర పోలీసుల మధ్య ఇబ్బంది జరిగినా కానీ శ్రీశైలం దగ్గర ఇంజనీర్ల మధ్య ఇబ్బంది జరిగినా మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు మాట్లాడుకున్న సాధించుకున్నటువంటి అంశాలే ఇద్దరు కూడా మాట్లాడుకొని ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడుకొని చేసుకున్న అంశాలే ఎక్కువ కనబడతా వచ్చినాయి. మనం కనుక గమనించినట్లయితే షెడ్యూల్ 9, 10 సంస్థలకి సంబంధించినటువంటి ఆస్తులు అప్పులు విభజన ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేని పరిస్థితికి కేంద్రం చేసింది. స్పష్టంగా విభజన చట్టంలో ఉంది, ఏమని ఉంది, 1 సంవత్సరం లోపల ఉభయ రాష్ట్రాలకి సంబంధించినటువంటి పెద్దలు కూర్చొని సెటిల్ చేసుకోకపోతే కేంద్రం దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రొయాక్టివ్గా హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో క్లియర్ చేయాలి అని ఉంది. ఒక అడుగు లేదు. అడుగులు లేకపోగా సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి తీర్పుని కూడా బుట్ట దాఖలు చేశారు. అలాగే మీరు కనుక చూసినట్లయితే ప్రాజెక్టులకు సంబంధించి కానీ నీటి పంపిణీకి సంబంధించి వివాదాలు ఎప్పుడొచ్చినా కానీ ఎప్పుడూ కూడా ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ ముందుకి వేసేటటువంటి పరిస్థితి పక్కన పెట్టి అసలు సమస్య దీర్ఘకాలికంగా తీర్చాలి అనేటటువంటి ప్రయత్నం చేయలేదు. విద్యుత్ బకాయిలు ఉన్నాయి, కేంద్రం విద్యుత్ బకాయిలకి సంబంధించి ఏదైతే తెలంగాణ నుంచి రావాల్సిన అంశాల్లో వాటికి సంబంధించిన అంశాల్లో ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కానీ దానికి సంబంధించిన అంశంలో ఏ విధమైన పురోగతి లేకపోవటం, ఢిల్లీలో ఏపీ భవన్ ఉంది దాని పని కూడా అలాగే ఉంది. ఇలా చూసుకుంటా పోతే సెక్షన్ 108 ఇబ్బందులు ఏమీ తీరలేదు. సెక్షన్ 108 ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే అసలు దాని గురించి పట్టించుకున్నటువంటి నాదుడే లేనటువంటి కేంద్రంలో జరిగినటువంటి వ్యవహారాలు విభజించు పాలించు. అంటే రెండు రాష్ట్రాల విషయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించారు, కానీ ఇది ఏ రకంగా టిఆర్ఎస్ తో మీరు కలవడానికి బీజేపీ అడ్డుపడిందని ఎలా చెప్తున్నారు మీరు? వస్తున్నానండి. ఇక్కడ టీఆర్ఎస్ తో మేము కలవటం అనేది అంశం అనేటటువంటి దానికన్నా కూడా ముందు రాష్ట్రాల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఏ విధమైన విభేదాలు వీళ్ళు క్రియేట్ చేశారనేది ఒకటి సుస్పష్టం. దీని తర్వాత మీరు కనుక గమనించినట్లయితే బీజేపీకి వ్యతిరేకంగా అందరికన్నా ముందు ఈ దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఒకటి పెడతానని చెప్పి మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి జనతా దగ్గర నుంచి అందరి దగ్గరికి కేసీఆర్ గారు వెళ్ళారు. అందరికీ తెలిసిందే, మమతా గారి దగ్గరికి వెళ్ళగానే మీకు చూడొచ్చు పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పమాలను ఆయనకిచ్చి సాదర సహకారం స్వాగతం కలకత్తాలో ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారికి. అంటే దానిలో ఇంటెన్షన్ ఏంటనేది స్పష్టంగా చూడండి. ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఏకీకృత విధానాలతో కేంద్రీకృత విధానాలతోటి ఏదైతే రాష్ట్రాల హక్కులని నిర్వీర్యం చేసేటటువంటి విధంగా వ్యవహరిస్తుందో దానికి వ్యతిరేకంగా వెళ్ళేటటువంటి శక్తుల్ని ఆపే ప్రయత్నంలో భాగంగానే మోడీ గారిని కలిసిన తర్వాతే కదా ఫెడరల్ ఫ్రంట్ ఏమైపోయిందో అర్థం కానటువంటి పరిస్థితి, ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎటు వెళ్ళిపోయిందో తెలియనటువంటి పరిస్థితి. అలాగే మోడీ గారు మాట్లాడే ముందు, కేసీఆర్ గారు మోడీ గారు కలిసే ముందు, ఈ శాసనసభ రద్దు చేయడానికి ముందు అంతకుముందు వరకు కూడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దానిలో కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు టీఆర్ఎస్కి నుంచి ఇవ్వడం జరిగింది, కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, అలాగే కవిత గారు చెప్పడం జరిగింది, కేటీఆర్ గారు అందరూ చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారిగా మోడీ గారిని కలిసిన తర్వాత వచ్చినటువంటి మార్పులు మనం చూస్తూనే ఉంటాం. ఏ రోజు కూడా మోడీ గారిని కూడా మేము మోడీ గారిని లేకపోతే ప్రధానమంత్రి స్థాయిలో మేము చూస్తూనే వచ్చాం, కానీ మోడీ గాడు అనేటటువంటి పదజాలాలు వాడినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మోడియా జాడియా అనేటటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంత దిగజారిపోయారంటే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెట్టాలంటే ఏ విధమైన విమర్శలు చేసినా పర్లేదు వాళ్ళందరినీ అక్కడ చేర్చుకునేటటువంటి దిక్కుమాలిన సంస్కృతికి ఇవాళ మోడీ గారు తెరలేపారు. స్పష్టంగా ఏదైతే 2019 తర్వాత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి రాజకీయంగా తనకి అనేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో మోడీ గారు, ఏదైతే అతని వ్యతిరేక శక్తుల్ని అన్నింటినీ కూడా ఏకీకృతం చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని తెలిసిన తర్వాత ఏదో విధంగా ఈ 2 రాష్ట్రాల మధ్య ఒక అలజడి సృష్టించాలనేటటువంటి ప్రయత్నం స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో భాగంగా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేశారు, కానీ ప్రజలకు అన్ని కూడా గమనిస్తానే ఉన్నారు. రైట్, ఎస్ రైట్. విశ్వరెడ్డి గారు, సో ఏం చెప్తారు, టీడీపీ మీతో కలుద్దామని ప్రయత్నం చేసింది, కలిసే ప్రయత్నం
చేశారు కానీ మీరే దూరం పెడుతూ వచ్చారు ఎన్నికల ముందుకు వచ్చేసరికి ఇంకొంచెం కొంచెం దూరం దూరం జరుగుతూ వచ్చారు ఏంటి అసలు ఏం జరుగుతుంది నిజంగా బీజేపీ గీసిన గీత కారణంగానే మీరు ఆ గీత దాటట్లేదని అంటున్నారు చంద్రబాబు గారు ఏం చెప్తారు అంటే ఇప్పటిదాకా తను మాట్లాడారు కదండి అంటే ఇప్పుడు తను మాట్లాడిన మాటలలో ఒక నిమిషం తను మాట్లాడిన మాటల్లో అసలు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో మోరీ గారు ఉన్నారని చెప్తున్నారు కానీ ఆయన స్పష్టంగా చెప్పగలుగుతున్నాడా అండి మీరు ఒకసారి తన మాటలు వినండి అంటే నేను గమనించినంత వరకు ఇప్పుడు తను ఏం చెప్తున్నాడు ఎంతసేపు మేమిద్దరం సఖ్యతగా ఉండాలి తర్వాత టీడీపీ ఏదైతే రేపు ఘనమైన పాత్ర కేంద్రంలో పోషిస్తుందో ఆ పాత్ర కీలకమైన పాత్ర అవుతాడు కాబట్టి దాన్ని వమ్ము చేయడానికి ఇద్దరి మధ్యన కుట్ర పెడుతున్నాడు అని తన మాటలలో మనకు తెలుస్తుంది అవునా కదా అండి ఇప్పుడు కేసీఆర్ గారికి అవసరం ఏముందండి అంటే మేము ఇప్పుడు ఇప్పటిదాకా మనం జరుగుతున్న చర్చ అంతా ఎక్కడ ఎక్కడ ఉంటుంది సరే కేసీఆర్ గారితో టీడీపీ కలుస్తుందా కలవదా అనే దానికి ఇప్పుడు వచ్చినటువంటి ముందస్తుగా చేస్తున్నది ఏంది ఇప్పుడు కాంగ్రెస్ తోటి టీడీపీ కలుస్తుంది అనేటువంటి ఊహనే పోతున్నది తర్వాత టీఆర్ఎస్ వాయిస్ మారింది ఇక్కడే అనుమానం వస్తుంది సో మొత్తం శక్తులన్నీ ఏకమవుతాయని భయంతోనే ముందే పక్కకు నెట్టి పెట్టారు అని మోదీ వ్యూహంలో భాగంగానే ఇదంతా అట్లేం లేదండి అసలు యాక్చువల్గా కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాతనే మనకు ప్రజల మీతో మీటింగ్ పెట్టిండు ప్రజా మద్దతు అతనికి ఉంది దాంట్లో భాగంగానే మోడీకి ఒకవేళ భయపడి ఉంటే తను ఎందుకు 105 సీట్లని తను ముందే ఎందుకు ప్రకటన చేస్తారు బీజేపీకి ఎందుకు మోడీ గారికి తల ఉంచుతున్నారని వీళ్ళెందుకు అనుకుంటున్నారు ఒకవేళ ఇప్పుడు మీరు పొత్తులు కాంగ్రెస్ టీఆర్ టీడీపీ అంటే అందరితో ప్రజల మద్దతుతో రావట్లేదు టీడీపీకి ఎందుకంటే కానీ ఒక పాయింట్ టీడీపీ మీతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తున్నా మీతో పొత్తు పెట్టుకోవాలని ఒక సందర్భంలో పొత్తులు ఉంటాయనుకున్నప్పుడు టీడీపీ టీఆర్ఎస్ కలుస్తుందని విశ్లేషణలు పెద్ద ఎత్తున వచ్చాయి ఎందుకంటే పెద్ద ఆపోజిట్ ఈక్వేషన్స్ ఏం లేవు కాబట్టి కానీ దాన్ని మొత్తం వమ్ము చేసి టీడీపీ కాంగ్రెస్ తో వెళ్లే స్థాయిలో బీజేపీ ప్లే చేసింది అనేది ఒక విశ్లేషణ కొనసాగుతుంది టీఆర్ఎస్ సమాధానం అట్లేం లేదండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాట వాస్తవమే ఉండొచ్చు కానీ ఇప్పుడు టీడీపీ తెలంగాణ విభజన అయిన తర్వాత పూర్తిగా చంద్రబాబు నాయుడుది ఒక దారి కేసీఆర్ గారిది ఒక దారి ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు తోటి కేసీఆర్ గారికి కలవాల్సిన అవసరం ఏముందండి అసలు ఎప్పుడైనా కేసీఆర్ గారు బయటపెట్టారు చంద్రబాబు నాయుడు బయటపెట్టారేమో కానీ కేసీఆర్ గారు ఎప్పుడైనా మేము చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటున్నామని ఏ సందర్భంలోనన్నా అన్నారా అనలేదు కదా మరి అనకుండానే రెండు రాష్ట్రాలని విడదీయడానికి ఒక మోడీ ప్లాన్ చేసిండు దాంట్లో కేసీఆర్ గారు పాత్ర ఉంది అని చెప్పడం అంటే అట్లా తను ఎప్పుడు కూడా కేసీఆర్ గారు నేను పొత్తు పెట్టుకుంటాను టీడీపీతో అని చెప్పేటువంటి సందర్భాలు ఎక్కడా లేవు ఇప్పుడు అతనికి ఏం భయం ఇప్పుడు ఏం భయం పుట్టుకుంది అంటే ఇప్పుడు వాస్తవంగా బయట అనుకున్న పొత్తులు ఇప్పుడు మొన్నటి వరకు అనుకున్న పొత్తుల గురించి కాకపోతే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి పొత్తులలో కాంగ్రెస్ టీడీపీ కలుస్తుంది అని అసలు పార్టీయే తెలుగుదేశం పార్టీయే వ్యతిరేకంగా కాంగ్రెస్ కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ప్రజలలో ఏదో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఏదో దాన్ని కేసీఆర్ మీద తొయ్యడం తప్ప దీంట్లో ఎక్కడా కూడా రూపగారు ఒక స్పష్టమైనటువంటి వైఖరిని మేము ఇవ్వాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రాల మీద దిక్కు మాలిన అప్రెసివ్ మెదడులో వెళ్తున్నటువంటి వారిని తీర్చమనచడానికి తెలుగుదేశం పార్టీ పుట్టిందని పెట్టుకోవాలా ఎవరెవరైతే రాష్ట్రాల హక్కుల్ని కాలరాచే విధంగా వ్యవహరించే వాళ్ళు తీర్చమనచడానికి తెలుగుదేశం పుట్టింది గుర్తుపెట్టుకోవాలి విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడు రూపాగారు చెప్పండి రూపాగారు రూపాగారు అందరికి నమస్కారం తెలుగుదేశం ప్రతినిధి దినకర్ గారికి రెండు నమస్కారాలు రూపాగారు ఒకటి మీకు వందండి తెలుగుదేశం పార్టీ ఈరోజు శాసనసభ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ సాక్షిగా ఈరోజు శాసనసభ అంటే తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో ఏంటంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగా మార్చేసింది వాళ్ళు ఏమి చెప్తే అది ప్రజలు వినాలి వాళ్ళకి ఇంకా ఎవరికి శాసనసభ్యులకు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఎందుకంటే అక్కడ ఉన్నది బీజేపీ ఉన్నది ఉన్న బీజేపీ అక్కడ వైసీపీ వాళ్ళను 23 మందిని ఇలా పార్టీలో చేర్చుకున్నారు ఈ మధ్యలో మాట్లాడితే ఉపయోగం ఏముంది మధ్యలో మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రూపాగారు వింటా నిమిషం ఎందుకులే మీకు ఆల్రెడీ మీ పార్టీలో అందరినీ శాసనసభలో ఉన్న వేరే పార్టీలలో మీ దగ్గర ఎవరు సమర్థులు లేక వైఎస్ఆర్ నుంచి 23 మంది చేర్చుకున్నారు ఇంకా మా వాళ్ళు ఎందుకులే మీకు
ఇంకా వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా పనికొస్తారేమో మీ పార్టీలో దినకర్ లాంటి ప్రతిభ దినకర్ గారు లాంటి ప్రతిభ మీరు వింటే కదా మధ్యలో మాట్లాడితే దినకర్ లాంటి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీ ఎప్పుడు గుర్తించలేదు. పాపం వాళ్ళందరూ ఇట్లా టీవీలో మాట్లాడాల్సిందే. వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు వీళ్ళు. మరి వాళ్ళ పార్టీ గురించి ఆలోచించుకోమనండి. వైసీపీలో ప్రతిభ ఉన్న వాళ్ళు గుర్తిస్తారు కానీ తెలుగుదేశంలో ఉండే దినకర్ మాత్రం గుర్తించలేదు. వాళ్ళ పార్టీ సమస్య అది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ రోజు శాసనసభలో చేసిన ఆరోపణలు దినకర్ గారు వినండి. తెలుగుదేశం పార్టీ శాసనసభలో చేసిన ఆరోపణల మీద నేను సూటిగా రెండు మూడు విషయాలు అడగదలుచుకున్నాను. ఒకటి, మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఏదో పంచాయతీ పెడుతున్నామని సమస్యలు పరిష్కరించలేదని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నటువంటి 2010 డిసెంబర్ వరకు నరేంద్ర మోడీ ఈ దేశంలో మళ్ళా ప్రధానమంత్రి కావాలి 30 పార్టీలను ఏకతాటి మీద తీసుకొచ్చిన రెజల్యూషన్ చేసినటువంటి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు ప్రధానమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలని 2017 వరకు ఈ ప్రపంచంలో గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో బయటకు వచ్చిన తర్వాత ఎన్డీఏలో నుంచి అప్పుడే పాపం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య మోడీ గారు పంచాయతీ పెడుతున్నారనేటువంటి పదాలు తెలుగుదేశం వాడుతోంది. ప్రజలు ఈ విషయాలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మేము చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి తెలంగాణ ఎమ్మెల్యేకి రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుపోయి ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ఎమ్మెల్యేలను కొనుక్కోమని బీజేపీ చెప్పిందా? రెడ్ హ్యాండెడ్ గా దొరకమని మేము చెప్పామా? రెడ్ హ్యాండెడ్ గా టేపుల్లో మేము దొరకమని చెప్పామా? మీరు దొరికి మీరు భయపడి మీరు పారిపోయి రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ కు ఈ రోజు మీరు అన్యాయం చేసి హైకోర్టు ఇస్తామంటే వద్దని 1 గంటకు 33 లక్షల రూపాయలు ఇచ్చి నారీ మన్ను పెట్టి సుప్రీంకోర్టు రూపాగారి మధ్యలో మాట్లాడితే తెలుగుదేశం వల్ల తప్పులు బయటపడుతుంటే మధ్యలో రూపాగారు రూపాగారు నీకు దినకర్ గారి దగ్గర సమాధానం లేకపోతేనే మధ్యలో మాట్లాడతాడు. నేను అడుగుతున్నా రూపాగారు వినండి. మధ్యలో మాట్లాడితే ఆయనకు నాకు ఉపయోగం లేదు ఆయనకు ఉపయోగం లేదు. తెలుగుదేశం పరువు పోతుంది మధ్యలో మాట్లాడుతున్నారు. రూపాగారు రూపాగారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏబిఎన్ ఒక ప్రైమ్ న్యూస్ కొన్ని లక్షల మంది వ్యూవర్స్ వస్తారు. దినకర్ గారు మాట్లాడతాడు నేను మధ్యలో మాట్లాడను, ఆయన మాట్లాడతాడు నేను మధ్యలో మాట్లాడను, దానివల్ల ఉపయోగం ఉంది. లేదు నేను ఇట్టే మాట్లాడతానంటే మాట్లాడుకోమని ఆగలేదు నిమిషం. మధ్యలో మాట్లాడితే ఇప్పుడు మీరు భయపడుతున్నట్లుంటుంది. మధ్యలో మాట్లాడితే మీ భయం బయటపడినట్లే, తెలుగుదేశం పార్టీ భయం బయటపడినట్లే మధ్యలో మాట్లాడుతారు. రూపాగారు గురించి మాట్లాడాలా? ఆపండి రూపాగారు, ఆపండి, వేస్ట్ కదా. మధ్యలో మాట్లాడుతున్నారు, మధ్యలో మాట్లాడుతూ ఇట్లా డిబేట్లు ఎవరు చూడరు. మధ్యలో ఇట్లా మాట్లాడుతూ రూపాగారు పోతుంది. ఆగండి ఒక నిమిషం. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు కాకుండా తెలుగుదేశం పార్టీ చేసే రూపాగారు మధ్యలో మాట్లాడేది వినిపిస్తుంది. మధ్యలో మాట్లాడితే ఏం చేయాలా? రూపాగారు ఆపమానండి, ఆయన ఆపమానండి, లేదా ఆయన ఏర్లో కట్ చేయండి. తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా సరే ఈ 4 సంవత్సరాల్లో తెలంగాణతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాల మీద ఏ రోజు మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఇంట్లో ఫంక్షన్ ఉంటే ప్రత్యేక హెలికాప్టర్ వేసుకుని పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి పూజల్లో పాల్గొంటాడు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేదానికి కేసీఆర్ గారు ప్రత్యేక హెలికాప్టర్లు వస్తారు. ఏ రోజన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లేదా తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇద్దరు కలిసి ప్రధానమంత్రి దగ్గరికి ఎప్పుడన్నా పోయినారా? పోయింటే ఒక డేట్ చెప్పమనండి. మధ్యలో మాట్లాడుతున్నాడు రూపాగారు, ఒక నిమిషం ఆగాలి. రూపాగారు వినండి, ఏంటున్నా మీరు వినండి ఫస్ట్. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి దగ్గరికి ఈయనకు కావాల్సిన సందర్భంలో ఈయన పరిగెత్తిపోయాడు, ఆయన కావాల్సిన సరస్సులు ఆయన పరిగెత్తిపోయాడు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్ల కోసం 25 సార్లు పోతాడు, ఎంపీ సీట్లు పెంచడం కోసం 25 సార్లు పోతాడు. జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడేకి 30 సార్లు ఢిల్లీకి పోతాడు. కేసీఆర్ గారు ఎలక్షన్ల కోసం 30 సార్లు పోతాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏ రోజైనా సరే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారి నా ప్రధానమంత్రి దగ్గరికి ఇద్దరు పోయి ప్రధానమంత్రితో మాట్లాడారా? ఒకటి. రెండు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వినండి, హైకోర్టు ఇస్తామని చెప్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 33 లక్షల రూపాయలు ఒక అడ్వకేట్ పెట్టి, నారీమన్న ఒక అడ్వకేట్ పెట్టి ఢిల్లీలో పోయి హైకోర్టు అంటున్నాడు. హైకోర్టు ఇస్తే రాయలసీమలో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి హైకోర్టు వద్దని చెప్పి అడ్డపడుతున్నారు. ఇంకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడిన అంశాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది? దీన్ని ధృవపరుస్తూ కూడా లోక్సభ సాక్షిగా ప్రధానమంత్రి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కంపేర్ చేస్తూ మాట్లాడిన సందర్భం, ఇది అది కోయిన్సైడ్ అయిన సందర్భంలో చంద్రబాబు చెప్పేది నిజమే అనే ఆలోచన రావట్లేదా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారండి. అట్లానే బీజేపీ కూడా గేమ్ ఆడుతున్నది. అదే మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చేస్తారు. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత చూసినట్లయితే టీఆర్ఎస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, రెండు కూడా ఉప్పు నిప్పులాగా ఉన్న సందర్భం ఉన్నాయి. అంటే కొన్ని నెలల పాటు, కొన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు. తర్వాత వారి ఇందాక అన్నట్టుగా ఒక రేవంత్ రెడ్డి గారు కేసు విషయంలో కానివ్వండి, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని చంద్రబాబు నాయుడు గారు పరస్పరం ఆరోపించుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడు తర్వాత అది సబ్సైడ్ అయింది. అంటే కేంద్ర పెద్దలు కొంతమంది వాళ్ళిద్దరి మధ్య సయోధ్య చేశారు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య. కాబట్టి తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య బాన్హోమి, కొంత ఫ్రెండ్షిప్ అనేటువంటిది డెవలప్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం, తర్వాత వీరు కేసీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళడం, తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి కూడా కేసీఆర్ గారు వెళ్ళి, తర్వాత నేను అమరావతి కొంత ఏదో నేను ప్రకటిద్దాం అనుకున్నాను, అయితే ప్రధానమంత్రి గారు కేవలం మట్టి నీళ్లు ఇచ్చినందువల్ల అది బాగోదు అని అంత దీనిగా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి అనేటువంటి ధోరణిలో మాట్లాడారు. ప్రజలు కూడా ఆ మేరకు సంతోషించారు. ఎందుకంటే విడిపోయినటువంటి రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య ఉన్నట్లయితే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది పరస్పరం సహకరించుకుంటే. కానీ ఇందాక దినకర్ గారు చెప్పిన దాంట్లో కూడా కొంత సహేతుకత ఉంది. ఎందుకంటే విభజన బిల్లులోని అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ విభజన బిల్లులో ముఖ్యంగా ఆస్తుల పంపకాలు కానివ్వండి, కొన్ని వీటిల సందర్భంలో ఎవరైతే కేంద్రం పెద్దన్నగా వ్యవహరించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి ఆ వివాదాలను పరిష్కరించాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నం ఏమీ కేంద్రం నుంచి జరగలేదు. తర్వాత అయినప్పటికీ కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొంత సుహృద్భావ వాతావరణంతో ముందుకెళ్లారు. అయితే ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిందో, మనం చూసినట్లయితే మనం లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు దాన్ని అడ్డుకోవడం, చర్చకు రానివ్వకుండా చేయటం అది గమనించాం. తర్వాత ప్రత్యేక హోదాకి వాళ్ళు మద్దతు ఇస్తా వచ్చారు మొదటి నుంచి కూడా. ఆంధ్రాకి అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి, మేము కూడా దానికి అంటే సపోర్ట్ చేస్తున్నాం అనే విధంగా మాట్లాడారు. అయితే విచిత్రంగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పోలవరం ముంపు మండలాలని తిరిగి తెలంగాణలో కలపాలి అనేటువంటి ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చారు. అంటే పూర్తిగా యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. అది ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు అనేటువంటిది చూస్తే మనకి అసలు రీజన్ ఏమి లేదు కదా. అంటే అప్పుడు దాకా తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఇక్కడ ప్రభుత్వం ఎవరున్నారనేది పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉన్నాము, అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పుకుంటూ వచ్చినటువంటి టీఆర్ఎస్ సడన్ గా వాళ్ళు యూటర్న్ తీసుకొని ముంపు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలనేటువంటిది. ఇటువంటి మాకు కూడా ప్రత్యేక హోదా కావాలి, లేకపోతే ప్రత్యేక సహాయం కావాలి, తర్వాత జాతీయ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని ప్రకటించాలి, ఇటువంటి డిమాండ్స్ అంతా చేస్తూ వచ్చారు. అంటే కోరటంలో తప్పు లేదు. నేనేది సడన్ గా వాళ్ళ యొక్క అంటే వ్యూహం మార్చుకున్నట్టుగా, రాజకీయ వ్యూహం మార్చుకున్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా అంటే నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ కోసం ఆయన ప్రయత్నాలు చేసే సమయంలో పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి రాకుండా, చంద్రబాబు నాయుడు గారిని కలవకుండా వెస్ట్ బెంగాల్ లేకపోతే వేరే చోటుకు వెళ్ళి మాట్లాడటం అనేటువంటిది కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే నిజంగా అంటే దీని వెనక రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. రాజకీయ అంటే సడన్ గా ఆయన స్టాండ్ ఎప్పుడైతే మార్చుకున్నారో దీని వెనక బీజేపీ ఉన్నది అనేటువంటిది కూడా మనకి అర్థమవుతున్నది. అంత మాత్రం చేస్తే బీజేపీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బీజేపీకి ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది. వాళ్ళు అంటే ఇంతకు ముందులాగానే ఉండాలి అనేటువంటి
అటువంటిది కూడా లేదు కదా. ఎప్పుడైతే ఎన్డీఏలోంచి తెలుగుదేశం బయటకు వచ్చిందో డెఫినెట్ గా వాళ్ళ పావులు వాళ్ళు కదుపుతారు. కాబట్టి టీఆర్ఎస్ ని అంటే టీడీపీని కలవనివ్వకుండా చేయడంలో వాళ్ళు వాళ్ళు ప్లే వాళ్ళు చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అసెంబ్లీలో చెప్పిన మాటల్లో అంటే అవాస్తవం ఏమి లేదు, అది చాలా క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ టీఆర్ఎస్ మూవ్స్ ఎట్లయితే ఉన్నాయో అదంతా. కాబట్టి దాన్ని ఒక గేమ్ ప్లాన్ లో భాగంగానే చూడాలి. కాకపోతే ఏంటంటే బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో ఇది కూడా ఇంకొక అంశంగా చేర్చారు అంతే. రైట్ రైట్. కొడగల్ మహేష్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, ఏసీసీ మెంబర్ తెలంగాణ కాంగ్రెస్ నుంచి. మహేష్ గారు, సో ఏం చెప్తారు, సో కొంత కాంగ్రెస్ ని ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా తెలంగాణ కాంగ్రెస్ లో పుట్టుపెట్టుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా కొంత సహృద్భావం